సర్వాంతరవ్యామి దేవుని స్వరము మమ్మల్ని అతి ప్రే అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకు ఏ వేల ఐదు వేల వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి ఒక సాయంకాల సమయం మాకు అనుగ్రహించినందుక ఈ స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఆయన ఎంతమంది నీ బిడ్డలు నీ వాక్యాన్ని పిలుచున్నారో ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించి వారి వారికి ఉన్న అవసరాలను తీర్చి ఆయన వారికి వారికి ఉన్న రుగ్మతలను ముట్టి స్వస్థపరిచి ఆర్థిక సమస్యలు తొలగించి వివాహ సమస్యలు తొలగించి ఉద్యోగ సమస్యలు ఇదిగోనైనా గృహ సమస్యలు అన్ని మీరే తొలగించి ఆస్తి సమస్యలు మీరే తొలగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ మనలని నీ ప్రియకుమారుడైన ఏ అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆ మేన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు శ్రీమతి తిరునంపల్లి స్వరాజ్య లక్ష్మి సుస్మిత రాజు చరణ్ అయినబోలు గ్రామము తుళ్ళూరు మండలము గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారి విషయం సుస్మితారాజు గారి విషయం స్వరాజ్య లక్ష్మి గారి విషయం ప్రార్థించండి ప్రత్యేకంగా రాజు యొక్క ఉద్యోగం నిమిత్తము ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఈ దినమున మన అంశము దేవుని సంకల్పము లేదా నిత్యుడైన దేవుని సంకల్పము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాము ఏపీసీలకు వ్రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ఏపీసీలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాలను చదువుకుందాం దేవుని చిత్తం వలన క్రీస్తుయేసు అపోస్తుడైన పౌలు ఎఫెస్లో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తుయేసునందు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినదే మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభాని యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన ప్రభాయిని యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమనిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మళ్ళను ఏర్పరచుకు దేవుని కృప మహదైశ్వర్యముని బట్టి ఆ ప్రీరి ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను మన ఎడలా విస్తరింపజేసాను ఇక్కడ పౌలు ఎఫ్ఎస్ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు దీనికంటే ముందు మనము ఎఫ్ఎస్ పట్టణానికి పౌలు ఎప్పుడు వెళ్ళాడు అక్కడ ఎన్ని ఎంతకాలం ఉన్నాడు అక్కడ పౌలు ద్వారా జరిగిన పరిచర్ ఏంటి అనే వృత్తాంతాన్ని మనము తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మనము అపోస్తుల కార్యములో పంతొమ్మిదో అధ్యాయంలోనికి వెళ్ళాలి వెళ్తే అక్కడ పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి మనము ధ్యానించుకున్నట్లయితే తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించచ్చు దేవుని రాజ్యం గురించి తర్కించచ్చు ఒప్పించచ్చు ధైర్యంగా మాటలాడుచు మూడు నెలలు గడిపారు అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను రెండేండ్ల వరకు ఇలాగున జరిగాను కనుక యూదులేమి గ్రీస్ దేశస్థులేమి ఆశాలో కాపురమున్న ప్రభు వాక్యం విని మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనడు నడికట్లైనను రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయాను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు ఏసుతోడు మేమును ఉచ్చాటన చేయుచున్నామను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు ఏసు ముందు ఉచ్చరించుట పూనుకొని యూదుడైన స్కెవయనోను ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండ్రి అందుకు ఆ దయ్యం నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ అని అడుగ్గా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఇంట నుండి పారిపోయి ఈ సంగతి ఎఫెస్లో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగను గనక ప్రభు అయిన యేసు నామము గనపరచబడను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరు ఎదుట వాటిని కాల్చివేసిరి వాటి లెక్క చూడగా వాటి వేళ యాభై వేల వెండి రోకలాయను ఇంత ప్రభావంతో వాక్యం ప్రబలమై వ్యాపించిన అసలు ఎఫ్ఎస్ పట్టణానికి పౌలు ఎప్పుడు వెళ్ళాడు అని మనం చూసినట్లయితే తన రెండవ మిషనరీ యాత్రలో అపస్తున్న పౌలు ఎఫ్ఎస్ పట్టణానికి వెళ్ళాడని మనం చూస్తున్నాం అయితే ఎఫ్ఎస్ పట్టణాన్ని గురించి మనము కొంత మరి అధ్యయనం చేయాలి ఎఫ్ఎస్ అనేది మరి ఆనాడు ఉన్నటువంటి రోమా సామ్రాజ్యానికి ప్రధాన పట్టణముగా లేక కేంద్ర స్థానముగా ఉన్నది ఎఫ్ఎస్ చాలా గొప్ప వ్యాపార కేంద్రముగా ఉన్నదని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు మరి ఇక్కడనే మరి డయానా లేదా దేవి అనే ఒక మరి ఒక విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది అలాగే ఆ విగ్రహం యొక్క ఆ దేవికి ఒక దేవాలయం కూడా ఇక్కడ కట్టబడినట్లుగా చరిత్ర చెప్తూ ఉన్నది మరి దేవి వెయ్యి స్తంభాలు మరి తో ఈ అర్తిమీ ఆలయము కట్టబడిందని అలాగే ఈ దేవికి ఆలయము కట్టబడడానికి కావలసిన మానులు మరి ఎక్కడ నుండి తేబడినవి అంటే కుప్ర అనే దీవి నుండి ఇవి తేబడినట్లుగా చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి కుప్ర ఎఫ్ఎస్ పట్టణానికి సమీపములో ఉన్నది అలాగే పద్మాసు ద్వీపం కూడా ఎఫ్ఎస్ పట్టణానికి సమీపంలోనే ఉన్నది అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు అలాగే ఈ ఎఫెస్సు పట్టణము చాలా గొప్ప వ్యాపార కేంద్రము అందులో విశేషమైనది ఈ అర్తెమీదేవి ఆలయము ఇది నగిషి పరిచేత పాలరాతి కట్టడాల చేత ఈ యొక్క ఆలయము నిర్మించబడిందని దీనికి వెయ్యి మంది దేవదాసీలు కూడా మరి ఉండి పరిచర్య చేస్తున్నారని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు మరి ఈ దేవదాసీలు మరి వ్యభిచారం చేసేడు వారని మరి వీరితో వ్యభిచారం చేస్తేనే మరి స్వర్గం ప్రాప్తిస్తుందని అనేటటువంటి ఒక మరి అభిప్రాయం కూడా దినాల్లో ఉన్నట్లుగా కనుక యథావిధిగా విధిగా ప్రతి ఒక్కరూ మరి ఆ యొక్క అభిప్రాయం ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఎఫెస్ నగరాన్ని దర్శించి మరి దేవిని ఆలయాన్ని దర్శించకుండా ఎవరు వెళ్ళేవారు కాదు ఈ వెయ్యి మంది దాసీలు దేవదాసీలు మరి వారు వ్యభిచారం చేసేవారు కాదు కానీ మరి వారు చాలామంది స్త్రీలను తీసుకొని వచ్చి వారితో వ్యభిచారం చేయించేవారని ఆనాటి చరిత్రకారులు మరి జెరోము అలాగే యూసీబీఎస్ యురేనియస్ మొదలగు చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ కంసాలి వారికి కూడా గొప్ప పని ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము ఈ కంసాలి వారు ఏం చేసేట వారంటే అర్తమీదేవి యొక్క గుళ్లను అనగా విగ్రహములను వెండి విగ్రహాలు బంగారు విగ్రహములను తయారు చేసి విక్రయించి దాని వలన వారు మరి పోషించబడేవారని గనక ఇటు కంసాలి వారికి ఇటు ఈ దేవదాసీలకు ఇటు ఈ ఆలయము నిర్వాహకర్తలకు ఇది చాలా మరి లాభదాయకంగా ఉందని మనము చూస్తూ ఉన్నాం కనుక ఈ విధంగా ఎఫ్ఎస్ పట్టణము యొక్క చరిత్ర మనకు ఉన్నది అలాగే ఎఫ్ఎస్ పట్టణంలో ఒక పెద్ద స్టేడియం కూడా ఉండినట్లుగా మరి ఆ దినాల్లో మరి ఒలింపిక్స్ అంటే సార్వత్రిక క్రీడలు జరిగినప్పుడు మరి ఎఫ్ఎస్ నగరంలోనే జరిగేవని ఈ పెద్ద స్టేడియంలో పదివేల మంది పట్టే అటువంటి ఒక స్టేడియం కూడా ఇక్కడ నిర్మించబడిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికీ అవన్నీ ఎఫ్ఎస్ నగరంలో ఆనవాళ్ళుగా మిగిలి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం కనుక ఈ విధంగా మరి ఎఫ్ఎస్ పట్టణము ఇలా ఉండగా మరి పౌలు ఈ పట్టణాన్ని దర్శించాడు తరువాత మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యభిచారము అల్లరి చెల్లరితో కూడిన ఆటపాటలు మరి ఇక్కడ జరుగుతున్న వ్యాపారము ఇదంతా చాలా కొన్ని దినాలకు మరి జుగుప్సాకరముగా మారింది కనుక ఇక్కడ మరి విస్తారమైనటువంటి మరి అక్రమక్రియలు జరుగుట చేత కొంతకాలానికి ఆ యొక్క ఆర్తమీదేవి ఆలయమును వారు కూల్చివేసినట్లుగా చరిత్రకారులు చెప్పుచున్నారు ఇప్పుడు పౌలు మరి ఆ యొక్క ఎఫ్ఎస్ పట్నము లోనికి వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు చూడండి ఇలాగ జరిగిన తర్వాత ఆ కాల ముందు యేసు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగను ఎలాగనగా దిమేత్రియను ఒక కంసాలి దేవికి వెండి కోళ్లను వలన ఆ పనివారికి మిగిలిన లాభము కలుగజేయచుడను అతడు వారిని ఇట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చి అయా అయ్య ఈ పని వలన మనకు జీవనం బహుగా జరుగుతున్నదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎపిస్సులో మాత్రం కాదు దాదాపు నందటను బహు జనమును ఒప్పించి త్రిప్ ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు మరియు ఈ మనవృత్తి ఎందు లక్ష్యము తప్పుపోటే గాక మహాదేవి అయిన అత్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆస్యాన్ని నందటను భూలోకమందును పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతో ఉన్నదని వారితో చెప్పను వారు విని రౌద్రముతో నిండినవారై ఎఫెస్సీల ఆర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయిను అరిస్తరుకును పట్టుకొని దొమ్మీగా నాటకశాలలో చొరబడి కనుక ఎఫ్ఎస్సి పట్టణము ఎప్పుడైతే పౌలు ఈ పట్టణంలో సువార్తను ఆరంభించాడో మరి ఈ పట్టణంలోనే ఆ అకులా ప్రిస్కిల్లా అనేవారు ఈ పట్టణస్తులేని చరిత్ర మనకు తెలియజేస్తుంది మరి వీరి పట్టణములో ప్రవేశించి ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరి చాలా అద్భుతాలు జరిగాయి దయ్యములు వదిలిపోయాయి పౌలు చేతి చేతిగూడలు ఎవరికైనా తగిలితే వారికి పట్టిన మరి రోగములు వదిలిపోయాయి దయ్యములు పారిపోయాయి మరి కనుక ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటే చాలామంది మరి ఏసునామాన్ని ఉచ్చరించి దయ్యాలు వెళ్ళగొట్టడం ప్రారంభించారు వారిలో మరి స్కెవయను అనే ఒక ప్రధాన యాజకుడికి ఏడుగురు కుమారులు ఉన్నారు ఆ ఏడుగురు కూడా మరి నామాన్ని ఉచ్చరించి దయ్యాలు ఉన్నప్పుడు ఆ దయ్యము లేచి అప్పుడు అడిగిందంట మరి పౌలు తెలుసు ఏసు తెలుసు మరి మీరెవరని ఆ దయ్యము వారి మీద పడి వారిని కూలదోసినందున వారు దిగ మురళై పారిపోయారని మనము చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మరి ఈ కంసాలి వారు గొప్ప కేకలు వేసినారు మరి ఇతను ఈ దేవత దేవుడు కాదు అని మరి ఇతను చెబుతూ ఉండటం చేత మన వ్యాపారం దెబ్బతింటుంది మన దేవి ఆలయం కూడా కూలిపోయే మరి పరిస్థితి కూడా ఉంది మరి మన విగ్రహాలు మనము తయారు చేసి అమ్ముకుంటున్న ఈ వ్యాపారం కూడా నష్టం వచ్చే మరి అవకాశం ఉందని వాళ్ళు దేవికి కేకలు వేస్తూ ఉన్నారు అందరూ ఒక బృందముగా ఏర్పడినారు మాంత్రికులు వచ్చి వారి మాంత్రిక పుస్తకములను వారి తప్పిదెమ్మలను ఒప్పుకొని కాల్చి వేశారని మనం చూస్తున్నాం వాటి వెల యావది వెండి రూకలని మనం చూస్తున్నాం కనుక పట్టణము మరి గోప గలిబిలిగా ఉంది ఒకవైపు చూస్తే దయ్యాలు పారిపోతున్నాయి ఒకవైపు చూస్తే మరి రుగ్మతలు వదిలిపోతున్నాయి ఒకవైపు చూస్తే మాంత్రికులు తమ పుస్తకాలని తెచ్చి కాల్చి వేస్తూ ఉన్నారు ఒకవైపు చూస్తే మరి ఆర్తమీ దేవి మరి గుళ్ళను తయారు చేసేవారు కేకలు వేస్తూ ఉన్నారు మాకు గొప్ప నష్టము కలిగేలాగుంది ఈ పౌలను పట్టుకోండి మరి గాయిని మరి అలాగే అరిసి తరుకును పట్టుకున్నారని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కనుక పౌలు ఎఫ్ఎస్ పట్టణంలో మూడు సంవత్సరములు ఉండి తురన్ను అనే వారి పాఠశాలలో దేవుని వాక్యమును బోధించినట్లుగా మనకు మరియు వాక్యము సెలవిస్తుంది పౌలు ఎఫ్ఎస్ పట్టణంలో చాలా ఛాలెంజీ సువార్తను చేశాడు అతడు సొంత చేతులతో కష్టపడి మూడు రా మూడు సంవత్సరాలు రాత్రిం మగళ్ళు తన ఆహారము తానే సంపాదించుకొనుచు ఉచితముగా వారికి స్వార్థను ప్రకటించాడని చరిత్ర మనకు తెలియజేస్తుంది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కనుక నేటి దినాల్లో మరి ఇలాంటి పౌలు లాంటి త్యాగము చాలా అవసరమై కనుక ఇప్పుడు మనం ఎఫ్ఎస్సి పత్రికలోని వద్దాం ఇప్పుడు పౌలు చెప్పిన మాటలను ధ్యానిద్దాం ఇది బ్రీఫ్గా మరి ఎఫ్ఎస్ పట్టణం యొక్క చరిత్రను గురించి మనము చూచాం ఇప్పుడు మూడో వచ్చినలో మన ప్రభులు యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను యేసు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మరి తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు అని మరి పౌలు చెప్తూ ఉన్నాడు ఈ ముగ్గురు గూర్చి మనము తెలుసుకోవాలి తండ్రి లేకుండా క్రీస్తు లేడు క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్ముడు లేడు కనుక ముగ్గురిని మనము సమానత్వంతో చూడాలి అందుకనే పోలు అన్నాడు ఏసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతించబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచితే వారికి కలిగేది ఏమిటి ఈ లోకములు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు చాలామంది శారీరక సంబంధమైన ఆశీర్వాదములను వెతుక్కుంటున్నారు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను వెతుక్కోవడం లేదు యోగాను స్వార్త ఆరవ అధ్యాయంలో ఏసుక్రీస్తు మరి జనులకు వాక్యమును బోధించినప్పుడు మరి వారు మూడు దినములు ఆయన వాక్యమును విని మార్గ మధ్యంలో వారు సొమ్మశిల్లి పడిపోతారేమో అని ఒక పిల్లవాని దగ్గర ఆంధ్రయ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకొచ్చిస్తే ఆయన ప్రార్థన చేసి మరి ఐదు వేల మందికి ఆహారంగా వడ్డించాడని మరి స్త్రీలు మరి అలాగే పిల్లలు ఇంతమంది భోజనం చేసిన తర్వాత ఆ ముక్కలను ఎత్తితే పన్నెండు గంపలు మిగిలాయని నిండు గంపలుగా అవి మిగిలాయని మనము చూస్తాం అయితే ఇక మళ్ళీ వాళ్ళు రెండవసారి కూడా ప్రభు మాటలు వినడానికి వచ్చినారు అప్పుడు ఆయన ఏం చెప్పినాడు క్షయమైన ఆహారం కొరకు వెదకండి అక్షయమైన ఆహారం కొరకే వెదకండి అప్పుడు మీ దేవుడు మీకు వాటిని అనుగ్రహించును అరణ్యములో మీ పితరులు మన్నా తిన్నప్పటికీ చనిపోయారు నలభై సంవత్సరాలు వారు మన్నా తిన్నప్పటికీ వాళ్ళు చచ్చిపోయారు అయితే నిజమైన ఆహారము నా శరీరము నిజమైనటువంటి ద్రాక్ష రసము నా రక్తము కనుక మీరు ఈ శరీరమును తిని ఈ రక్తమును త్రాగండి అప్పుడు మీరు నిత్య జీవములో ప్రవేశిస్తారు మీరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు ఈ శరీరమును తిని ఈ రక్తమును త్రాగని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు కనుక ఈ శరీరమును తిని ఈ రక్తమును త్రాగండి అన్నప్పుడు అనేకులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారని మనము చూస్తున్నాం శారీరక పరమైనటువంటి రొట్టెలు చేపలు పంచి పెడితే వేల మంది వచ్చి తరలి వచ్చి బోన్ చేశారు కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ఉన్నది దీనిని భుజించండి ఈ శరీరమును భుజించండి ఈ రక్తమును త్రాగండి అన్నప్పుడు ఎవరు కూడా అక్కడ ఉండలేదని మనము చూస్తున్నాం అందరూ ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయారని మనము చూస్తున్నాం అప్పుడు ఆయన తన శిష్యులు తంటున్నారు అందరూ వెళ్ళిపోయారు మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నప్పుడు అప్పుడు పేతరన్నాడు ప్రభువ మేము యవని యుద్ధకు వెళ్ళిదాము నీవే నిత్య జీవపు మాటలు గలవాడు వేర్ వీ షల్ గో ఫ్రమ్ యుయర్ గాడ్ యు ఆర్ ద లివింగ్ వర్డ్స్ నీవే నిత్య జీవము గలవాడవు కనుక నిన్ను వదిలిపెట్టి మేము ఎవని యొద్కు వెళ్ళిదాము కనుక ఆయన శిష్యులు ఆయన మాటను అంత గట్టిగా విశ్వసించారు నలభై లక్షల మంది ప్రజలు ఏసు మోసేను వెంబడించి ఎర్ర సముద్రమును దాటి అరణ్యములు దాటి మన్నాను తిని గువ్వలను పూరేళ్లను తిని బండలో నుండి వచ్చే జలమును త్రాగి ఒక్కడు కూడా కానాను దేశంలో ప్రవేశించలేకపోయారు కానీ ఏసు క్రీస్తు మాటలు విన్నటువంటి ఆ పన్నెండు మంది ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇస్రాయేలీలు వరే వీరు భ్రష్టులు కాలేదు కానీ వీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించినందున ప్రకటించారు ప్రకటించి వారు హతసాక్షులైపోయారు అంటే ఆయన మాటకు వారు ఎంతో విశ్వాస్యతను చూపించారు కనుక ఆయన ఏర్పరుచుకుంది పన్నెండు మందిని అయినప్పటికీ వారు భూలోకాన్ని తల క్రిందులు చేశారు ఇది యేసుక్రీస్తు గొప్పతనం లక్షల మంది ఆయనకి లేరు ఈ పన్నెండు మంది పన్నెండు మంది పన్నెండు ప్రాంతాలకు వెళ్ళారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు కనుక ఎట్లనగా తన ప్రియును తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్తు పునాది మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు కనుక జగత్తు పునాది వేయబడక ముందే ఈ సంకల్పము ఈ నిత్య సంకల్పము ఎప్పటిది అంటే అది నిన్న మొన్నటిది కాదు బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ మనం యుగాల గురించి చెప్పుకున్నాం పితరుల యుగము నాలుగు వే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ధర్మశాస్త్ర యుగము పదిహేను వందల సంవత్సరాలు అక్కడ నుండి క్రైస్తవ యుగము యేసు క్రీస్తు రాకడ వరకు కనుక అంతకు ముందున్నది నిత్యత్వము ఆ తర్వాత ఉండబోయేది నిత్యత్వము కనుక ఈ సంకల్పము ఎప్పుడు జరిగింది అంటే సృష్టింపబడక మునుపు సృష్టి యావత్తు ఈ విశ్వము సృష్టించబడక మునిపే మనల్ని క్రీస్తులు ఆయన నిర్ణయించుకున్నాడు తనకు కుమారునిగా ఆయన స్వీకరించుకున్నాడు కనుక మన యొక్క ఏర్పాటు మన యొక్క పిలుపు మన యొక్క మరి మనము మన యొక్క నిచేత క్రీస్తులు జగత్పునాది వేయబడకముందే నిర్ణయించబడింది అని మనం తెలుసుకొని మరి ఆయన విశ్వాసం ఉంచాలి ఆయనకు కుమారులనుగా కుమార్తెలనుగా మనము మార్పు చెందాలి అప్పుడు ఆయన రాజ్యం మన కొరకై సిద్ధపరచబడింది ప్రార్థన అతి పరిశుద్ధులైన మా తండ్రి ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది వాక్యమును విన్నారో ప్రతి ఒక్కరిని దీవించి మరి హృదయాల్లో నీ వాక్యాన్ని ముద్రించి నీ రాకడ కొరకు సిద్ధపరచుకుని ఏసు పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యశు కృప పరిశుద్ధాత్మయుద్ధ నుండి వచ్చే ఆయన సహవాసమైన సన్నిధి భూలో సకల పరిశుద్ధులకును విశ్వాసులకు ఇంతవరకు ఆయన సముఖములో ఉండి ఆయన వాక్యమును ఆలకించిన దాసులు దాసులు అంటతో సదాకాలము ఆయన కృప తోడై ఉండి శాశ్వతముగా నడిపించుగాక ఆ మెయిన్ యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం ఏసునామునకే సంపూర్ణ ఛాయి కల ఆన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందన నామములో మీకు ప్రత్యేక వందనాలు ఈ కార్యక్రమాన్ని మీరు మరి ఒక కార్యక్రమాన్ని ప్రోత్సహించదలుచుకుంటే మరి ఆర్థికంగా మాకు కొంత మీ సహకారం కావాలి మరి పదిహేను వందల రూపాయలు పంపించి మరొక కార్యక్రమాన్ని అనేకులకు అందించుటకు మీరు సహకారులు కావాలని ప్రభువు నామను బట్టి మనం చేస్తున్నాం డిస్ప్లేలో మా అకౌంట్ నెంబర్ ఇవ్వబడింది మా కొరకు మా పరిచయ కొరకు ప్రార్థించండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేయగలము దేవుడు మిమ్మల్ని ఆశించుగాక